స్తోత్రం హల్లెలూయ వాక్యాన్ని చదువుకున్నారండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నేనైతే ప్రభు మాట్లాడుటకు ఎంతటి వాడిని నీ పరలోక జ్ఞానము మాకైతే లేదు అందుకే నా పరలోక జ్ఞానాన్ని దయచేసి ప్రార్థిస్తున్నా మీ నిమిషం నీ బిడ్డలు నీ రక్తముతో కడగబడిన వారు నీ సొత్తైన నీ ప్రజలకు ఏ వర్తమానము ఏ లేఖనాలు అవసరమైనాయో ఆ లేఖనాలలో ఉన్న మర్మాన్ని ఈ బిడ్డలకు పంచేయండి ఒక్కొక్కరి దీపమును నీ పరిశుద్ధాత్మతో వెలిగించండి సాక్షాత్తమైన జీవితాలు దయచేయండి యేసు నామములో ప్రార్థిస్తున్నాను చదువుదాం చూడండి దినవృత్తాంతము 26:3 నుంచి ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాము యూదులకు రాజైనటువంటి ఈ ఉజ్జియ తన తండ్రి తదుపరి అభిషేకించబడిన తరువాత యోధాను పరిపాలిస్తున్న దినాల్లో యూదులకు ముఖ్యమైనటువంటిది ప్రేమించగలిగినటువంటిది ఒక నగరం ఉన్నది లేక ఒక పట్టణం ఉన్నది యూదులకు రాజు అయిన తరువాత యూదులు ఒక కొంచెం దుఃఖంతో ఉన్నారట ఆ దుఃఖాన్ని గ్రహించినటువంటి ఉజ్జియా వాళ్ళకి ఏమైతే అవసరమో ఆ పట్టణాన్ని కట్టించి నిర్మించి చక్కని రంగులు వేసి అద్ది గుమ్మాలు నిలువ పెట్టి ప్రాకారములు కట్టి మరలా తిరిగి ఇచ్చాడట పడిపోయిన పట్టణాన్ని పాడైపోయిన పట్టణాన్ని బొమ్మలు కూలిపోయిన పట్టణాన్ని ప్రాకారములు పడగొట్టబడి కొట్టబడిన పట్టణాన్ని తిరిగి కట్టి యూదులకు తిరిగి ఇచ్చాడట ఆ పట్టణము సంఘమునకు లేక సంఘ విశ్వాసికి సాదృశ్యముగా ఉంది ఒక విశ్వాసి పడిపోతే ఒక విశ్వాసి జారిపోతే ఒక విశ్వాసి అనేక రీతిలో శ్రాతాల శోధన వల్ల సంభవించి దేవుని సంఘానికి దూరమైపోతే మరలా ఆ విశ్వాసిని కట్టవలసిన బాధ్యత ఎవరుడంటే దైవజనుడే సేవకుడు ఈ రోజున ఆ పని చేయకపోతే కనుక సేవలో ఉండడమే బెస్ట్ దేవుడు ఉజ్జియాను వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు దినదినము ఎందుకు వర్ధిల్ల చేస్తాడు అంటే అతడు యెహోవాను ఆశ్రయించాడు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా ఎవరిని ఆశ్రయించాడండి యెహోవాను ఆశ్రయించాడు యెహోవా మీద నమ్మిక కలిగి ఉన్నాడు దేవుని మీద విశ్వాసముతో ఉన్నాడు దేవుడు అంటే ఇష్టునిగా ఉన్నాడు దేవుడు అంటే ప్రేమగా ఉన్నాడు దేవుని యొక్క పనిలో దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క ఉద్దేశంలో దేవుని యొక్క ప్రణాళికలో ఉజ్జియా చాలా చక్కగా ప్రవర్తిస్తున్నాడు అందుకని దేవుడు ఉజ్జియా ఏం చేస్తున్నాడు తిన్న తిన్నము వర్ధిల్లింప చేస్తున్నాడు దేవునికి స్తోత్రం ఎందుకు అంటే ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో ఎవరిని ఆశ్రయించాలంటే మనుషులను ఆశ్రయించలేదు దేవునిపై ఆధారపడ్డాడు అషయ గ్రంథము 26 చదివిస్తారు ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకొని ఉంటుందో అట్టి వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడతాను దేవుని పిల్లారా నీకు పూర్ణ శాంతి కావాలి అంటే నీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు మీద నీవు ఆశ్రయించి కలిగి ఉండాలి దేవునిపై నువ్వు ఆశ్రయించినంత కాలము నీకు ఏ కొదువా లేదు ఏ కొదువ దేవుని పిల్లలను దేవుని మీద ఆశ్రయించకపోతే నీ జీవితానికి కొదువలు ఏర్పడతాయి అందుకని ఉజ్జియా ఏం చేస్తుంది
ఆదరిస్తున్నారు అంటే ఉద్య తన యొక్క జీవితంలో తన ఆదరకములో ఏం చేస్తారు అంటే ముగ్గురు ప్రాకారాలను పడగొట్టాడట. ఎంతమంది ప్రాకారం పడగొట్టాడు? ముగ్గురు ప్రాకారాలను పడగొట్టాడు. మొదటి ప్రాకారం ఎవరిది అంటే దేవుని పిల్లలారా, ఫిలిస్తీనులలో ఉన్నటువంటి మూడు ముఖ్యమైన ప్రాకారాలు ఏమిటి అంటే, ఒకటి గాతు అను ప్రాకారం. గాతు అను మాటకు అర్థం ద్రాక్షగానుగ. దేవుని ప్రజలను ఫిలిస్తీనులు గానుగ అనుకున్నారు. దేవుని ప్రజలను ఫిలిస్తీనులు గాను తిప్పినట్లు తిప్పుతున్నారు. దేవుని ప్రజలైన వారిని ఫిలిస్తీనులు ఇశ్రాయేలును యూదా వారిని పాడు చేస్తూ ఉన్నారు. అందుకని ఫిలిస్తీనులకు సంబంధించిన ప్రాముఖ్యమైన ప్రాకారంలో మొదటిది ఏమిటంటే గాతు. గాతు అనే ప్రాకారములను ఈ ఉజ్జియా ఏం చేశాడంటే పరివర్తించేశాడు. ఫిలిస్తీనులకు సంబంధించిన ఆస్తి మీద ఉజ్జియా ప్రారంభించాడు, పరగొట్టడం, నాశనం చేయడం ప్రారంభించాడు, పాడు చేయడం ప్రారంభించాడు. ఫిలిస్తీనులు దినదినము బలహీనులైపోవాలని. దేవుడా, నీ మీద సంభవించినటువంటిది అపవాది ఏదైతే ఉందో దానిని నువ్వు బలహీనపరచాలి అంటే కనుక అపవాదికి సంబంధించినంత కాలం నువ్వు ఏం చేయాలి తెలుసా? పోరాటం చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. పోరాటం, ఎవరితో పోరాటం అంటే, ఒకరోజు రాత్రి ఒక ఇంటి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. మా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, దయ్యం పట్టింది, ప్రార్థన చేయలేదు రండి అని. అప్పుడప్పుడు మనం మీద కూడా అపవాది ఏం చేస్తుందంటే దాడి చేస్తుంది, మన మనస్సును దోచుకుని దాడి చేస్తాడు, మన హృదయాన్ని దోచుకుని దాడి చేస్తాడు, దేవుని ఆలయంగా ఉన్నటువంటి మనల్ని పాడు చేస్తాడు. ఈ దేవుని ఆలయాన్ని పాడు చేయడమే దాని పని. దేవుని ఆలయంలో ధూపం ఉన్నది, దాన్ని ఆర్పివేయాలని దాని పని. దేవుని ఆలయంలో ఆ ప్రార్థనలు ఉన్నాయి, ప్రార్థనలు ఆపివేయాలని దాని పని. దేవుని ఆలయంలో ఉపవాసం ఉన్నది, దేవుని ఆలయంలో ఆరాధన ఉన్నది, దేవుని ఆలయంలో ప్రభు పాదాలను పట్టుకుని స్తుతులు ఉన్నాయి. అలాంటి స్తుతులను ఆరాధనలను తూపములను ఆర్పివేయడానికి నీ హృదయాన్ని దోచుకుంటుంది. సరే, నేను వెళ్ళి చూసేసరికి ఇంతనే ఉన్నా, జనమే జనం. అయ్యా బాబు, దెయ్యం మాట పక్కకి వేరే తలవ వచ్చేది. నేను బొమ్మగా రాకపోయాను, మాట చెప్పాను అందా పోయా. ప్రభు కూడా ఒక దినాన్ని అందరూ అడగ బయటికి పంపించేసి స్థలం ఇవ్వండి. ఎవరికి వారి స్థలం? యేసు ప్రభు అడుగుతున్నాడు, ఎవరికి వారి స్థలం? యేసయ్య స్థలం ఇవ్వండి అంటున్నాడు. ఎవరికి వారి స్థలము? మనుషులకు ఇస్తున్నాము స్థలం, దెయ్యాలకు ఇస్తున్నాం స్థలం, అపవాదులకు ఇస్తున్నాము స్థలాన్ని. ఈ స్థలం ఎవరిది అంటే, నిన్ను సృష్టించిన, నీకు తల్లి గర్భంలో రూపురేఖలు ఏర్పరిచిన దేవుడి, నువ్వు పిండమగా ఉండినప్పుడే నీకు పేరు పెట్టిన దేవుడిది. ఆ దేవుడైన వాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనకి స్థలం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకు స్థలం ఇవ్వాలి. కనవన్ యేసయ్యకు స్థలం ఇవ్వడం లేదు, మనుషులకు స్థలం ఇస్తున్నాము. యేసయ్యకు స్థలం ఇవ్వడం లేదు, ఎవరెవరికి స్థలాలు ఇస్తున్నాము? స్నేహితులకు స్థలం ఇచ్చాము, బంధువులకు స్థలం ఇచ్చాము, వాళ్ళకి మీద స్థలం ఇచ్చాము. కానీ అసలు ఈ స్థలం ఎవరిదంటే, ఆయన కోరుకునేది స్థలం ఎవరిదండి? యేసయ్య కోరుకున్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, స్థలం ఇవ్వండి. ప్రతి సమయము ఆమె కొరకు మేము ప్రార్థన చేస్తాం. నాతో కలిసి సహోదరి ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే మేము ప్రార్థన చేస్తామో దయ్యము ఆమె నుండి అలాంటి దయ్యాలతో నివసిస్తున్నటువంటి ఫిలిస్తీనులను వారి ప్రాకారములను ఈ ఉజ్జియా ఏం చేస్తున్నాడంటే పరగొట్టడం ప్రారంభించాడు. ఎవరికి స్తోత్ర. రెండవ ప్రాకారం ఏమిటంటే యబ్నే. రెండవ ప్రాకారం ఏంటంటే యబ్నే. యబ్నే కట్టబడినది. మూడవదిగా ఈ ఫిలిస్తీనులకు ఉన్నటువంటి మూడవ ప్రాకారం ఏమిటంటే అష్డోదు. అష్డోదు అని మాట అర్థం తెలుసా? కోట. ఫిలిస్తీనుల కోటలను ఈ యొక్క మరి ఉజ్జియా ఎప్పుడైతే పాడు చేసేసాడు, ఫిలిస్తీనులు ఏమైనటువంటి బలహీనులైపోయారు. ఎవరికి స్తోత్ర. హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో బలముగా ఎదుగుతున్నావు అనుకో, అప్పుడు నువ్వు అపవాదిని ఏం చేయలేదు,
నీ భక్త మీద కోని వెళ్ళలేదు వచ్చి వారి జీవితాలను వారి శరీరాలను పాడు చేసుకుంటారు. అప్పుడు ఏం వెళ్తాము? ప్రార్థనలో నుండి సన్నగిల్లిపోతూ తప్పిపోతూ ఉంటాము. నిన్ను బాగు చేయడం, ఎందుకంటే నిన్ను బాగు చేద్దామని వస్తే నువ్వు దాన్ని ఏం చేస్తావు? లైఫ్ వరుస్తావు. ఈ చోటు కాదు వాడు. ఎవరితో వస్తాడంటే నీ భక్త చదువుకో నీ బిడ్డల చదువుకో వస్తాడు వాడు. కాబట్టి దేవుడి పిల్లలారా, మరంత ప్రార్థన విశేషమైనవి నీ భర్తతో పాటు నీకు ఉండాలి, నీ బిడ్డలతో పాటు నీకు ఉండాలి. అందుకే ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థనలు జరగాలంటున్నారు. దేవుడి పిల్లలారా, గ్రహించాలి. సహవాసంలో ఉన్నప్పుడు సహవాసపు ఆశీర్వాదములను పొందటానికి మనము సిద్ధముగా ఉండాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడి పిల్లలారా, అవి పాలు చేసిన తరువాత ఈ ఉజ్జియా ఏం చేస్తున్నాడు అంటే యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఎవరితో యుద్ధం చేస్తున్నాడు అంటే మొదటిగా ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు. ఎవరితో చేశాడండి? ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు. ఎప్పుడైతే ఫిలిస్తీన్లతో యుద్ధం ఈ ఉజ్జియా ప్రారంభించాడో ఫిలిస్తీన్ వలస వెళ్ళిపోవడం ప్రారంభమయ్యారట. హల్లెలూయా. మనమల్లో కూడా మనల్ని కూడా మన జీవితంలో అపవాది మనతో యుద్ధం చేస్తే మనం కూడా కొన్ని పర్యాయాలు వలస వెళ్ళిపోతుంటాం. మా నాన్నగారు సేవ చేసే దినాలలో వలస వెళ్ళిపోయింది సంఘం అంతా. అది సాతాను చేసే పని, దేవుడు చేసే పని కాదు. దేవుడు చేసే పని ఏమి తెలుసా? దేవుడు చేసే పని ఏమి తెలుసా? నశించిపోతున్న ఆత్మలను రక్షించే పని దేవుని పని. దేవుని పిల్లారా, ఫిలిస్తీన్ల మీద దండెత్తారు, వలస వెళ్ళిపోయారు. అందుకని ఫిలిస్తీన్ అంటే అర్థం అదే, వలసపోయేవారు. ఫిలిస్తీన్ అంటే కూడా అర్థం ఏంటి సార్? వలసపోయేవారు. దేవుని స్తోత్రం. రెండవగా ఈ యొక్క ఉజ్జియ ఎవరి మీద యుద్ధం చేస్తాడు అంటే దేవుని పిల్లలారా, అరబ్బీల మీద యుద్ధం చేస్తాడు. అరబ్బీల మీద యుద్ధం చేస్తాడు. ఎప్పుడైతే అరబ్బీల మీద యుద్ధం చేస్తాడో వెంటనే వాళ్ళు అరణ్యానికి పారిపోయారట. అందుకని వాళ్ళు ఎవరయ్యారంటే అరణ్య నివాసులు. ఎవరు? అరబ్బి. అరణ్యంలో సముద్రం పక్కన వేసుకుని జీవిస్తున్నారు. రాయి ప్రాంతము, ఇసుక ప్రాంతము, అక్కడ మొక్క మొగదు, మోడు ఉండదు, నీడ ఉండదు, ఏమీ ఉండదు. అలాంటి ప్రాంతానికి వాళ్ళని దేవుడు పంపించేశాడు. ఎందుకు పంపించాడో తెలుసా? ఆయన కొరకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఎవరి స్తోత్రం. ఒక్కొక్కసారి నిన్ను నన్ను కూడా అరణ్యవాసిగా చేసేస్తాడు. ఏ మేలు జరగదు, ఏ కీడు జరగదు, ఏమి మన ఇంట్లో ఉపకారాలు ఉండవు, ఏ మేలు జరగవు, ఏ స్వస్థతలు జరగవు. ఓ అయోమయం అయిపోతుంది. అదంతా అరణ్యమే. ఎందుకు నిన్ను అలాంటి స్థితిలో నీకు దేవుడు తీసుకెళ్తా తెలుసా? నిన్ను దాని వెనుక ఉన్న ఫలాలు ఇవ్వడానికి. అరబ్బీలను ఆ ప్రాంతంలోనికి, అనగా అరణ్యంలోనికి, కొండ ప్రాంతాల్లోనికి, చెట్టు మోడు లేని ప్రాంతాల్లోనికి దేవుడు ఎందుకు పంపించావు తెలుసా? లండన్ నుంచి బ్రిటిష్ వారు ఒకరు సువార్త చేయడానికి పడవగట్టుకుని వెళ్తున్నారట. అదే మార్గంలో ఆయన తెచ్చుకున్న నీళ్లు అయిపోయాయి. అలా ప్రయాణం చేస్తున్నాను, ఉప్పు నీళ్ళు తాగలేదు కదమని ఆయన కూడా తెచ్చుకున్న నీళ్ళన్ని తాగుతూ తాగుతూ ప్రయాణం చేస్తున్నాడు. ఒక దిక్కు వెళ్ళేసరికి నీళ్ళు అయిపోయాయట. అరే నీళ్ళు అయిపోయాయి ఎలాగా, ఇదంతా కొండ ప్రాంతం అని చెప్పి ఆయన పొలమును పక్కకు తీసుకుని కిందకి దిగి తల పైకే చూశాడు. ఎక్కడ చూసినా రాత్రి అనే ఆ రాత్రి అనే కొంత దూరం ప్రయాణం చేసినప్పుడు నేల దొరికిందట. ఆ నేల మీద తన దగ్గర ఆయుధంతో పోయి తీస్తే నీళ్ళు వచ్చాయట. ఆ నీళ్లు తాగుదామని చెట్టులో తీసుకునేసరికి ఆ నీళ్ళంట ఆయన కొంప వచ్చిందట. దేవుని పిల్లారా, వాళ్ళు తాగుదాం అంటుంటే ఆ నీళ్ళు ఏమైనా తెలుసా? ఆవరైపోతున్నాయి, ఆగిపోతున్నాయి, నిలవడం లేదు. ఆయుధ కప్పొస్తున్నా ఏంటి ప్రాంతం ఎలా ఉందని నీళ్ళేమేంటి అని చెప్పేసి అసలు ప్రజలు ఎక్కడైనా ఉన్నారు, ఎవరైనా ఉన్నారని చూస్తే అల్లంత దూరంలో అరబ్బీ నివసిస్తున్నారట. లండన్ నుంచి కొన్ని యంత్రాలు తెప్పించి అమ్మా తెప్పించి అక్కడ రాయంత తొలగించి బావిని తవ్వితే ఆ బావిలోంచి వచ్చేసా ఏమొచ్చేసాయి? ఆయిల్స్, క్రూడ్ ఆయిల్స్ వచ్చేసాయట. ఈరోజు ప్రపంచాన్ని అంతరిని సరఫరా చేసి అక్కడి నుంచి దేవుడిని వరణ్యాన్ని పంపిస్తున్నాడు. ఏ నీరు లేదు, ఏ పొదువులతో ఉన్నాము, లోట్లలో ఉన్నాము, ఏదైనా బ్రతకడం అయిపోయింది అని అనుకుంటున్నామేమో. దేవుడు నీ గొప్ప మేలు చేయటానికి నిన్న శ్రమల గుండా నడిపించాడు. ఎవరికి స్తోత్రం? హల్లెలూయా.
మూడవదిగా ఎవరి మీద యుద్ధం చేస్తాడంటే మోహనీయుల మీద యుద్ధం చేశాడు. ఈ మోహనీయుల మీద యుద్ధం చేస్తున్నటువంటి స్థానములలో చూస్తున్నట్లయితే వారి నివాస స్థలములను పాడు చేశాడు. మోహనీయుల యొక్క నివాస స్థలమును పాడు చేశాడు. నివాస స్థలం అన్నమాట అర్థం కూడా వారి నివాస స్థలములను పాడు దెబ్బలుగా చేశాడు. వారి నివాస స్థలములను మరి పరివర్తించేశాడు దేవుని పనిలాగా. అందువలన ఎప్పుడైతే యుద్ధాలు చేసి ఫిలిస్తీన్ ప్రాకారములను పడగొట్టేశాడు, వెంటనే అమ్మోనీయులు ప్రారంభమయ్యి అమ్మోనీయులు ఏం చేశారంటే 26:8 వచనంలో ఉజ్జియా ఆకు పన్ను కట్టుచున్నారట. దేవునికి స్తోత్రం. భయపడిపోయారు. అయ్యో దేవుని అభిషేకం ఇతనే మీద ఉన్నది, దేవుని కృప ఇతనే మీద ఉన్నది అని చెప్పి భయపడి అతనికి ఏం చేశారటండి, పన్ను కట్టడం ప్రారంభించారట. అందువలన అధిక పాపము కీర్తిని ఈ యొక్క ఉజ్జియా అనుభవిస్తున్నారు. ఎందుకో చేస్తున్నది అంటే ఇతను యెహోవా మీద ఆనుకొని ఉన్నాడు. యెహోవా మీద ఆనుకొని వారిని దేవుడు సిగ్గుపరచడండి, గొప్పవారిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇతని యొక్క కీర్తి, ఇతను అభివృద్ధి ఉజ్జియా అభివృద్ధి పొందాడని, ఉజ్జియా ప్రసిద్ధికి ఉన్నాడని ఎక్కడ తెలిసిందో తెలుసా? ఎక్కడ తెలిసి తెలుసా? ఇశ్రాయేలు దేశము నుంచి, ఈ ఫిలిస్తీన్ల దేశము నుంచి ఐగుప్తు ప్రదేశములకు అతని కీర్తి వ్యాప్తి చెందింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రార్థించుకున్నాము రాజకి కృపగల తండ్రి, సర్వోన్నతుడా, మీ పాదాలు చెల్లిస్తున్నాము. మాతో మీరు మాట్లాడారు తండ్రి, ఆ ప్రపంచానికి నీ సంఘానికి పట్టి పిలుస్తున్న కరోనా గురించి ప్రార్థిస్తున్నాను. దానికి కావలసిన వ్యాక్సిన్స్ ఎన్నో దేశాలు ఎదురు చూస్తూనే కనిపెడుతున్నాయి తండ్రి. వారికి నీ జ్ఞానము, నీ శక్తిని, నీ బలమునిచ్చి త్వరలో నీ రాబో దినాలు మందులు వ్యాక్సిన్స్ తయారవుతున్నట్టు యేసు నామమున ఆజ్ఞాపించండి. అనుగ్రహించండి. రేపటి అనుగ్రహించండి తండ్రి. పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సమాసం అందరికి తోడై ఉండుగాక. ఆమేన్. ప్రభు యేసు నామమున సంపూర్ణ చేయు కలుగుగాక. అపవాదానికి అనంత నాశనము గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.